సాయినాథ్ షిరిడీకి వెళ్ళాక నానా నాకు అక్కడ కలుస్తాడో లేదో అతనైతే సాయినాథునికి నా గురించి తెలియజేస్తాడు అలా అయితే మనసుకు ఆనందం కలుగుతుంది షిరిడీలో నాకు పరిచితులు ఎవరూ లేరు అందరికీ నేను అపరిచితుణ్ణి నానా కలిస్తే బాగుంటుంది కానీ ఆ యోగం ఉన్నట్లు లేదు అని ఆలోచించుకుంటూ రైలు బండిలో కూర్చుని మరునాడు షిర్డీ చేరాడు కానీ నానా అక్కడ లేడు అతను బయలుదేరిన రోజే నానా తిరిగి వెళ్ళిపోయాడు దానితో నిరాశ చెందాడు నిరుత్సాహం చికాకు కలిగాయి అయితే అతనికి అక్కడ వేరే స్నేహితుడు కలిసి సాయిబాబా దర్శనాన్ని కలిగించారు అతని కోరిక తీరింది సాయి దర్శనంతో అతని మనసు సాయి చరణాలయందు లగ్నమైంది సాష్టాంగ దండ ప్రణామం చేయగా అతని శరీరం పులకాంచితమై కళ్ళల్లో నుండి ప్రేమాశ్రువులు స్రవించాయి అలా మనసు స్థిరపడగా శ్రికాలగ్నుడైన బాబా మందహాస వదనంతో అతనితో ఏమన్నారో వినండి కన్నడ అప్ప చెప్పినట్లుగా ఎనుబోతుపై కొండ ఎక్కడంలాగా ఇక్కడ సులభోపాయాలు లేవు శరీరం అరగదీయక తప్పదు ఈ సంకేత పదాలు చెవిలో పడగానే అతని అంతరంగం సంతోషంతో ఉప్పొంగింది మహాత్ముడు మునుపు చెప్పిన వచనం నిజమని అనుభవమైంది రెండు చేతులు జోడించి సాయి పాదాలయందు శిరస్సును ఉంచాడు సాయినాథ నన్ను కరుణించండి నేను అనాథను నన్ను మీ ఒడిలోకి తీసుకోండి మీరే నాకు మహాపురుషులు నిశ్చలదాసు గ్రంథంలోని ఉపదేశం నాకు ఇవాళ బాగా అర్థమైంది విశిష్టమైన ఆనందాన్ని పొందారు ఎక్కడి బడగాం ఎక్కడి షిరిడి ఎటువంటి సత్పురుషులైన మహానుభావుల జంట వారి ఉపదేశాలు క్లుప్తమైన భాషలో ఉన్న ఎంత స్పష్టంగా ఉన్నాయి ఈ గ్రంథాన్ని చదువు ఒక మహాపురుషుని కలుసుకున్నప్పుడు వారు నీకు తరువాతి కర్తవ్యాన్ని ఉపదేశిస్తారు అని ఒకరు చెప్పారు అదృష్టవశాత్తు ఆ మహాపురుషుణ్ణి కలుసుకున్నాను అయి ఆయనే తానని ఒకరు చెప్పినట్లుగా పఠించాను ఇక రెండవ వారు చెప్పినట్లు ఆచరించాలి అతనితో సాయిబాబా అప్పా చెప్పినది యథార్థం కానీ దానిని ఆచరించినప్పుడు నీ మనోభీష్టం పూర్తిగా తీరుతుంది అని చెప్పారు వడగాంలో నిశ్చల దాసు రచించిన విచారసాగర్ గ్రంథాన్ని పఠించమని ఆ గ్రంథ పారాయణ తరువాత ఆచరణను గూర్చి చెప్పారు ముందు గ్రంథాన్ని శ్రవణం చేసి దానిని మననం చేయాలి మరల మరల పారాయణ చేస్తూ ఉంటే నిధి ధ్యాస కలుగుతుంది చదివినంత మాత్రాన సరిపోదు చదివిన దానిని ఆచరణలో పెట్టాలి లేదా బోర్లించిన కుండపై నీరు గుమ్మరించినట్లు అవుతుంది అనుభవ జ్ఞానం ప్రాప్తించనంత వరకు గ్రంథ పఠన వ్యర్థం బ్రహ్మ సంపన్నులైన గురుకృప లేకుండా పుస్తక జ్ఞానం నిష్ఫలం ఈ విషయంలో భక్తిలోని యథార్థత మరియు పురుషార్థం యొక్క ఆవశ్యకతను తెలియజేసే ఒక చిన్న కథను శ్రోతలు తమ శ్రేయస్సుకై వినండి ఒకసారి అనంతరావు పాటన్కర్ అనే పూణే పట్టణవాసి అయిన ఒక వ్యక్తి సాయి దర్శనం కలగాలనే ఉద్దేశంతో షిరిడీకి వచ్చాడు అతడు వేదాంతాన్ని బాగా శ్రవణం చేశాడు ఉపనిషత్తుల గ్రంథాలను టీకాతో సమూలంగా చదివాడు కానీ అతని మనసు ఎల్లప్పుడూ చంచలంగా ఉండి అతనికి ప్రశాంతత లేకుండా పోయింది సాయి సమర్థుని దర్శనం చేసుకున్న పాటన్కర్ కళ్ళు తృప్తి చెందాయి బాబా పాదాలకు అభివందనం చేసి యథాశక్తి పూజ చేశాడు తరువాత చేతులు జోడించి బాబా సముఖంలో కూర్చుని అనంతరావు ప్రేమగా దీనంగా అడిగాడు నేను అనేక గ్రంథాలను చదివాను వేద వేదాంగాలను ఉపనిషత్తులను అధ్యయనం చేశాను శాస్త్రాలను పురాణాలను శ్రవణం చేశాను కానీ మనసుకు శాంతి లేదెందుకు చదివినదంతా వ్యర్థమైపోతుంది నాకంటే ఏ చదువు లేని భక్తులు నయం అని ఇప్పుడు అనిపిస్తుంది గ్రంథావలోకనం వ్యర్థమైంది శాస్త్ర పరిశీలన వ్యర్థం సకల పుస్తకాల జ్ఞానం మనసు మనసుకు ప్రశాంతత చేకూర్చకపోతే వ్యర్థమే కదా శాస్త్ర ఉత్పత్తిని తర్కించడంలో ఏముంది మహావాక్యాలకు మరల మరల పఠించడం ఎందుకు వీనితో మనసుకు శాంతి లభించకపోతే ఇక బ్రహ్మజ్ఞానం ఎందుకు సాయిబాబా దర్శనంతో చింత తొలగిపోతుందని బాబా వినోదంగా ముచ్చటిస్తూ సన్మార్గాన్ని సహజంగా చూపుతారని ఆ నోటా ఈ నోటా చెప్పగా విన్నాను అందువలన మహారాజా తపోరాసి మీ పాదాల వద్దకు చేరాను నా మనసుకు ధైర్యం కలిగేలా నన్ను ఆశీర్వదించండి అని దీనంగా విన్నవించుకున్నాడు అప్పుడు సాయి మహారాజు వినోదభరితమైన ఒక కథను చెప్పగా అనంతరావు తన జ్ఞానం సఫలమైనట్లు సంతృప్తి చెంది సంతుష్టుడయ్యాడు కొన్ని మాటలతో చెప్పిన పరమార్థసారమైన ఆ కథ చెబుతాను వినండి వినోదమే అయినా జ్ఞానంతో కూడినది దానిని ఎవరు అనాదరం చేస్తారో ఒకసారి ఒక వ్యాపారి వచ్చాడు అప్పుడు ఒక గుర్రం అతని ఎదుట తొమ్మిది లద్దెలను వేసింది వ్యాపారస్తుడు తన కార్యంతో తత్పరుడై కొంగులో లద్దెలన్నిటినీ గట్టిగా మూట కట్టుకొని చిత్త ఏకాగ్రతను పొందాడు అని బాబా చెప్పాడు సహాయ సమర్థులు ఇలా చెప్పారు దీని అసలు అర్థం ఏమై ఉంటుంది వ్యాపారస్తుడు లద్దెలను ఎందుకు పోగు చేసుకున్నాడు ఏమీ అర్థం కావడం లేదు అని అనంతరావు ఆలోచించి వెళ్ళి ఆ సంభాషణంతో కేల్కర్తో చెప్పాడు అసలు ఆ వ్యాపారి ఎవరు లద్దెల ప్రయోజనం ఏమిటి సంఖ్య తొమ్మిదికి ఏమి కారణం నాకు వివరంగా చెప్పండి దాదా ఇందులోని రహస్యం ఏమిటి అల్పబుద్ధి గల నాకు ఏం అర్థం కావడం లేదు బాబా మనసులో ఉన్నదాని నాకు అర్థమయ్యేలా విశదీకరించి చెప్పు అని అడిగాడు అతనితో దాదా నాకు కూడా ఏం అర్థం కావడం లేదు బాబా మాటలన్నీ ఇట్లే ఉంటాయి అయినా వారు నాకు స్ఫురింప చేసినట్లుగా నాకు అర్థమైనది చెబుతాను ఆ గుర్రం ఈశ్వరుని అనుగ్రహం లద్దెలు నవవిధ భక్తులు భక్తి ప్రేమ లేకుండా పరమేశ్వరుడు ప్రాప్తించడు జ్ఞానం లభించదు శ్రవణం కీర్తనం విష్ణుస్మరణ చరణసేవ అర్చన వందనం దాస్యం సఖ్యం నివేదనం ఇవి నవవిధ భక్తులు సంపూర్ణ భక్తితో వీనిలో ఏ ఒక రకమైన భక్తి లభించిన భక్తికి అర్రులు చాచే శ్రీహరి భక్తుల ఇంట్లోనే ప్రకటన అవుతాడు తప వ్రతాది యోగ సాధనలు వేదోపనిషత్తుల అధ్యయనం ఆధ్యాత్మ జ్ఞానాన్ని గొప్పగా వ్యాఖ్యానించటం ఇవన్నీ భక్తి లేకపోతే వ్యర్థం వేదశాస్త్ర వ్యుత్పత్తి జ్ఞానం అవసరం లేదు గొప్ప జ్ఞాని అన్న గొప్ప కీర్తి ప్రతిష్టలు అక్కరలేదు భక్తి ప్రేమ లేని శుష్క యందు ప్రీతి అవసరం లేదు ప్రేమతో కూడిన భక్తి అవసరం నీవు స్వయంగా వ్యాపారస్తుడమని భావించి వ్యాపారంలోని భావార్థాన్ని అర్థం చేసుకో శ్రవణాది భక్తి యొక్క ధ్వజం ఎగురుతుంటే జ్ఞానరాజు ఆనందిస్తాడు గుర్రం తొమ్మిది లద్దెలను వేయగానే వ్యాపారి వాణిని తీసుకోవడానికి ఆతురతతో పరిగెత్తాడు అట్లే నవవిధ భక్తిని మూటగట్టుకుంటే మనసుకు శాంతి కలుగుతుంది అందరి పట్ల సద్భావం కలుగుతుంది గంభీరత పెరుగుతుంది అలా కాకపోతే మనసులోని చాంచల్యం తప్పదు అని గురువర్యులు ప్రేమతో తెలియజేశారు అని చెప్పాడు మరునాడు అనంతరావు సాయి పాదాలకు వందనం చేస్తుండగా బాబా అతనిని లద్దెలను కొంగున కట్టుకున్నావా అని అడిగారు అప్పుడు అనంతరావు ఈ దీనునపై మీ అనుగ్రహం ఉంటే వాళ్ళని సహజంగా మూట కట్టుకోవటం సాధ్యం దానిలో ఏం గొప్పతనం ఉంది అని చెప్పాడు నీకు శుభం కలుగుతుందని బాబా అతనిని ఆశీర్వదించారు అనంతరావుకు సుఖశాంతులు లభించి ఆనందించాడు ఇక మరొక చిన్న కథను శ్రోతలు శ్రద్ధగా సాదరంగా వింటే బాబా యొక్క సర్వజ్ఞత వారు సన్మార్గంలో ప్రవేశపెట్టే విధానం తెలుస్తాయి ఒకసారి ఒక వకీలు వచ్చి వెంటనే మసీదుకు వెళ్ళి సాయినాథుని దర్శనం చేసుకొని వారి పాదాలకు వందనం చేశాడు తక్షణం దక్షిణను ఇచ్చి వకీలు ఒక పక్కన కూర్చున్నాడు సాయిబాబా ఎవరితోనో సంభాషిస్తుంటే అతనికి వినాలన్న కోరిక కలిగింది బాబా అతనికి కేసి చూస్తూ అతనిని ఉద్దేశించి చెప్పిన మాటలు ఆ వకీలు మనసులో గుచ్చుకొని అతనికి అనుతాపాన్ని కలిగించాయి జనులు ఎంత మోసగాళ్ళు పాదాలపై పడతారు దక్షిణను కూడా ఇస్తారు మనసులో తిడతారు కూడా ఎంతటి ఆశ్చర్యం ఆ మాటలను విన్న వకీలు ఊరికే కూర్చుని ఉన్నా మనసులో బాగా అర్థం చేసుకున్నాడు బాబా మాటలలోని తాత్పర్యం మనసులో బాగా నాటుకుంది తరువాత బసకు వెళ్ళినప్పుడు దీక్షితుతో బాబా చెప్పిన మాటలన్నీ అర్థభరితమైనవి నేను రాగానే నాపై చెణుకు విసిరారు నిందాహేడనలతో ఎవరి మనసును బాధ పెట్టరాదని బాబా సూచించారు మా మునసబు ఆరోగ్యం బాగాలేక బాధపడుతూ శరీరం కుదుటపడాలని సెలవు మీద ఇక్కడికి వచ్చాడు మేము వకీళ్లు కూర్చునే గదిలో ఉండగా ఆ మునసబు గురించిన ప్రస్తావన వచ్చి అనేక రకాల అర్థం పర్థం లేని చర్చ జరిగింది సాయిని ఆశ్రయిస్తే ఔషధాలు లేకుండానే అస్వస్థత పోతుందా మునసబు పదవిలో ఉన్న వ్యక్తికి ఇలా ప్రవర్తించటం సబబా అని గుణసభ గురించి అలా ఆడిపోసుకుంటూ సాయిని అపహాస్యం చేయడం జరిగింది నేను కూడా అందులో పాల్గొన్నాను అది అనుచితమని బాబా తెలియజేశారు అది వారి ఆగ్రహం కాదు వారి అనుగ్రహం ఎవరి గురించి అయినా చెడుగా వ్యర్థంగా చర్చించుకోకూడదు హేళన అపహాస్యం నింద మొదలగు చెడు ఆలోచనలను త్యజించాలి మరొక విషయం వందల క్రోసుల దూరంలో ఉన్న సాయిబాబా అందరి అంతరంగాలను తెలుసుకుంటారని అనుభవమైనది నిజంగా బాబా ఎంతటి అంతర్జ్ఞాని మరొక విషయం నిశ్చయమైంది పర్వతాల వంటివి ఎన్ని అడ్డంగా ఉన్నా వారి దృష్టికి ఏవి అడ్డు తగలవు అని బాగా దృఢమైంది ఎంతో రహస్యంగా ఉన్నవి కూడా వారికి తేట తేట తెల్లం అప్పటి నుండి వకీలు ఎవరినిందా చేయకూడదు ఎవరిని చెడుగా మాట్లాడకూడదని నిశ్చయించుకొని లెంపలేసుకున్నాడు మనం ఎక్కడ ఏం చేస్తున్నా అది సాయి దృష్టిలో పడకుండా ఉండదు అన్న విషయం నిర్ధారణ అయింది చెడు పనులు చేసే మనసు మారింది మంచి పనులు చేయాలనే బుద్ధి జనించింది ముందు వెనుక సాయి ఉన్నారన్న భావన ఉంటే వారిని ఎవరు మోసగించగలరు అన్న విషయం నిర్ధారణమైంది ఈ కథ వకీలుకు సంబంధించినదే అయినా ఇది అందరికీ జ్ఞానం కలిగించేది వకీలుకు వక్తకు శ్రోతలకు సాయి యొక్క భక్తులందరికీ కూడా ఇలాంటి జ్ఞానం కలగాలని నేను ప్రార్థిస్తున్నాను సాయి కృపామేఘం వర్షించగా మనకందరికీ దాహం తీరి తృప్తి కలుగుతుంది ఇంతలో ఏ విష్ ఇందులో ఏ విశేషం లేదు సాయినాథుని మహిమ అమోఘం వారి పరమ పావన కథ అగాధం పరబ్రహ్మావతార మూర్తి అయిన సాయినాథుని చరిత్ర అంతం లేనిది ఇక తరువాతి అధ్యాయంలోని కథను శ్రోతలు శ్రద్ధగా వింటే మీ మనోభీష్టం తీరి మీ మనసుకు స్థిరత్వం కలుగుతుంది భక్తులకు భవిష్యత్తులో సంభవించే కష్టాలు సాయి సమర్థునికి ముందుగానే తెలిసేవి వారు వారిని వినోదాలతో హాస్యాలతో నవ్వుతూ ఆడుతూ నివారించేవారు భక్త హేమాడ్ సాయి శరణు జొచ్చి ఈ కథను సమాప్తి చేస్తున్నాడు తరువాతి కథానుసంధానం భక్తుల కష్టాల నివారణ సాయి దయా సాగరులు భక్తుల దుర్భర కష్టాలను ముందుగానే తెలుసుకొని సమయానికి సరిగ్గా సూచించి వారిని ఎలా తొలగిస్తారో తెలుసుకోండి స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్పంతు విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో అనుగ్రహకరణమను ఇరువది ఒకటవ అధ్యాయం సమాప్తం శ్రీ సద్గురు సాయినాథ శుభంభవతు आनंद सदगुरु साईनाथ महाराज